మానస వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ఆంకుల్ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెల్తి చక్రధర్ గారు. వారితో మాట్లాడదాం. చక్రధర్ గారు, ఇప్పుడు మనం చూసుకుంటే గవర్నమెంట్ స్కీమ్స్ చాలా ఉన్నాయి. వీటిలో భద్రత కలిగి ఎక్కువ లాభాలను ఇచ్చే స్కీమ్స్ ఏమున్నాయి? పీపీఎఫ్ బెటర్ అంటారా, ఎల్ఐసి బెటర్ అంటారా? మంచి క్వశ్చన్ అడిగారండి. యాక్చువల్గా ఏంటంటే పీపీఎఫ్, ఎల్ఐసి. ఎల్ఐసి అనే పాటికి ఏంటంటే అందులో రెండు ఇంక్లూడ్ అయి ఉన్నాయి, ఇన్సూరెన్స్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్స్ కలిసి ఉంటాయి. జనరల్గా ఏంటంటే ఎవరైనా ఫైనాన్షియల్ అడ్వైజర్ కానివ్వండి, లేకపోతే రిజిస్టర్డ్ సర్టిఫైడ్ అడ్వైజర్స్ కానివ్వండి, వరల్డ్ వైడ్గా సిఎఫ్ఎస్ ఉంటారు, అంటే చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ అని. ఎవరిని అడిగాను అంటే రెండు కలపకూడదు అంటారు. ఇన్వెస్ట్మెంట్ని వేరేగా చూడాలి, ఇన్సూరెన్స్ని వేరేగా చూడాలి అని. అయితే మీ ఎల్ఐసీలో ఏమవుతుందంటే రెండు కలిసి వస్తాయి, ఇన్సూరెన్స్ ఇన్వెస్ట్మెంట్. అది క్వశ్చన్ అడుగుతారు జనాలుగా, ఎందుకంటే మాకు ఇన్సూరెన్స్ బాగుంటుంది ఎల్ఐసిలో లేకపోతే ఎదర్ ఇన్సూరెన్స్ కంపెనీలో, కాకపోతే రిటర్న్స్ తక్కువ వస్తాయి, 4% వస్తుంది కదా అని ఒక థాట్ ఉంటుంది. యాక్చువల్గా ఏం చేయాలంటేనండి, ఇన్సూరెన్స్ అంటే టర్మ్ ఇన్సూరెన్స్ అని వస్తుంది మైండ్లోకి. ప్రతి వాళ్ళు ఏమనుకుంటారంటే టర్మ్ ఇన్సూరెన్స్ అనగానే 1 crore తీసుకోవాలి, మినిమం 1 crore తీసుకోవాలి అన్న థాట్ ఉంటుంది మైండ్లో. అలా లేదండి, యాక్చువల్గా ఈవెన్ 5 lakhs కూడా మనకి టర్మ్ ప్లాన్ దొరుకుతుంది, 10 lakhs కూడా టర్మ్ ప్లాన్ దొరుకుతుంది. సో టర్మ్ ప్లాన్స్ ఎప్పుడైనా సరే ఒక 5 lakhs, 10 lakhs, 15 lakhs తీసుకుంటే, ఇప్పుడు నేను ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు మనం ఇన్సూరెన్స్లో ఒక 10 lakhs పాలసీ తీసుకున్నారు అనుకోండి, అందులో ఎండోమెంట్ పాలసీ అంటారు. ఎండోమెంట్ పాలసీలో ఏమొస్తుంది అంటే రిస్క్ కవరేజ్ ఉంటుంది, ఇన్వెస్ట్మెంటు ఉంటుంది. ఇక్కడ రిస్క్ కవరేజ్ ఏదైతే ఉందో అది మనకి బయట ఏ ఇన్వెస్ట్మెంట్లో లేదు, కాబట్టి ఏంటంటే ఇన్సూరెన్స్లో రిస్క్ కవరేజ్ పార్ట్ తీసుకోవాలి, లైక్ టర్మ్ ప్లాన్. అది 10 lakhs తీసుకున్నారు అనుకోండి, సాధారణంగా ఎండోమెంట్లో ఏమవుతుందంటే 10 lakhs పాలసీ తీసుకుంటే ఎంత కట్టాలి ప్రీమియం అంటే 50,000 కట్టాలి, సంవత్సరానికి 50,000. కానీ ఇదే ఓన్లీ ప్యూర్ టర్మ్ ప్లాన్ తీసుకుంటే ఇన్సూరెన్స్లో కేవలం 6,000 మాత్రమే సరిపోతుంది సంవత్సరానికి, అంటే నెలకి ఎంత అంటే 500. సో ఆ బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో అది పీపీఎఫ్లో వేసుకోవచ్చు, ఎందుకంటే పీపీఎఫ్ కూడా గవర్నమెంటే, దాన్ని కూడా ప్రామిస్ ఉంది గవర్నమెంట్. ప్రొవిడెంట్ ఫండ్ ఒక యాక్ట్ కింద వచ్చింది, అందులో మీకు 8% కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ వస్తుంది. సో 8% కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే మీకు దగ్గర దగ్గర ఈ ఇన్సూరెన్స్లో మనం 10 lakhs పాలసీ తీసుకుంటే మనకి మెచ్యూరిటీ వచ్చిన టైంకి మ్యాక్సిమం వస్తే 20 lakhs వస్తుంది. అదే ఇన్వెస్ట్మెంట్ మీరు పీపీఎఫ్లో చేస్తే ఈ 15 సంవత్సరాలకి పీపీఎఫ్లో మీకు 15 సంవత్సరాలు ఉంటుంది టెన్యూర్, కాబట్టి మనం ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు 5 సంవత్సరాలు. అదే టెన్యూర్ అదే అమౌంట్ కనుక పీపీఎఫ్లో పెడితే మీకు దగ్గర దగ్గర 46 lakhs వస్తుంది. ఓకే, అంటే మీరు ఎంత నష్టపోతున్నారు ఎల్ఐసిలో పెట్టి? 26 lakhs నష్టపోతున్నారు. అది గవర్నమెంటే, ఇది గవర్నమెంటే. కాబట్టి ఏం చెప్పేది అంటే ఇన్సూరెన్స్ వరకు ఒక టర్మ్ ప్లాన్ తీసుకోండి, ఖచ్చితంగా తీసుకోండి, ఎందుకంటే రేపటి రోజున ఇమీడియట్గా ఏదైనా డెత్ జరిగితే పీపీఎఫ్లో మనకేం రాదు, పీపీఎఫ్లో మనం ఎంత కట్టే అంతే వస్తుంది నామినీకి. కానీ టర్మ్ ప్లాన్లో ఏమవుతుందంటే ఆ కవరేజ్ ఏదైతే ఉందో 10 lakhs, అంత కవరేజ్ ఇంట్లో నామినీకి అనేది దొరుకుతుంది. కాబట్టి కంపల్సరీగా ఇన్సూరెన్స్ ఉండాలి. ఏం ఉండాలంటే ఓన్లీ టర్మ్ ప్లాన్ ఉండాలి. చాలామంది మమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎందుకు ఇన్సూరెన్స్ ఎల్ఐసిలో ఎందుకు మాకు తక్కువ వస్తుంది, అది కూడా గవర్నమెంట్ అయితేనప్పుడు పోస్ట్ ఆఫీస్లో చూస్తే మీకు 6% వస్తుంది, కొన్ని కొన్ని స్కీమ్స్లో 7% కూడా వస్తుంది పోస్ట్ ఆఫీస్లో, అలాగే పీపీఎఫ్లో మన దగ్గర దగ్గర 8% వస్తుంది. సో ఎల్ఐసి గవర్నమెంటే, పీపీఎఫ్ గవర్నమెంటే, పోస్ట్ ఆఫీస్ గవర్నమెంటే. పీపీఎఫ్లో పోస్ట్ ఆఫీస్లో 6% 8% వచ్చినప్పుడు ఎల్ఐసిలో మాత్రం ఎందుకు 4% వస్తుంది అని క్వశ్చన్. ఎందుకంటే ఇక్కడ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎల్ఐసి డివిడెండ్ పే చేయాలి, దగ్గర దగ్గర 5,000 crore పే చేయాలి. అలా డివిడెండ్ పే చేసినందుకు వీళ్ళు గ్యారంటీ ఇస్తుంది గవర్నమెంట్ ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఒకవేళ కంపెనీ ఏదైనా లాస్లో ఉంటే భవిష్యత్తులో పాలసీ హోల్డర్లందరికీ ఒక ష్యూరిటీ ఏంటంటే వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ఇంట్రెస్ట్ అనేది గ్యారంటీ అని. యాక్చువల్గా మీకు 56 సంవత్సరాలు 60 సంవత్సరాలు అయింది ఇన్సూరెన్స్ కంపెనీ వచ్చి, ఇది ఎప్పుడు జరిగింది అంటే అప్పుడు జరగల, జరుగుతుందేమో అని ఒక ఇదే తప్ప ఈ 20 సంవత్సరాల్లో జరగంది, ఇప్పుడు జరుగుతుంది అంటే జరగదు. ఎందుకంటే ఒక 20 ఇయర్స్ బ్యాక్ మన కంట్రీ చాలా పూర్ కంట్రీ. ఇండియాలో 2000 దాకా కూడా ఇండియా అంటే ఒక వరల్డ్ మ్యాప్లో ఒక పూర్ కంట్రీ అని ఒక ముద్ర ఉండేది. ఎప్పుడైతే రిఫార్మ్స్ వచ్చాయో, రిఫార్మ్స్ అనేది తీసుకొచ్చారు పీనసరావు గారు, అప్పుడేమైందంటే బయట కంపెనీస్ కూడా ఇండియాలో వచ్చి బిజినెస్ చేసుకోవచ్చు. రిఫార్మ్స్ వచ్చినప్పుడు మనకేంటి వరల్డ్ బ్యాంక్లో కూడా చాలా అప్పులు ఉండేవి. ఒక రోజు కొన్ని 2,000 crore గోల్డ్ లోన్స్ పెట్టింది ఇండియన్ గవర్నమెంట్. వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్లు తీసుకునే వాళ్ళు తప్ప ఇచ్చేది లేదు.
కానీ ఇవాళ పరిస్థితులు టర్మ్ మారిపోయినాయి. ఎప్పుడైతే మనం పరిస్థితులు మారుతున్నాయో రోజువారీ పరిస్థితులు మారుతున్నప్పుడు మనం మారాలి, మన ఇన్వెస్ట్మెంట్స్ కూడా మారాలి. ఇప్పుడు నీకు ఒక సామెత ఉంటుంది, చెప్పెళ్ళాలి చెప్పులు వేసుకెళ్ళాలి అని పూర్వకాలంలో అనేవాళ్ళు. ఈవెన్ 1970s 1980s కూడా ఇది ఉండేది. ఎందుకంటే ఆ రోజు మొబైల్ లేదు మన దగ్గర. మొబైల్ లేనప్పుడు ఇంట్లో ఒక మనిషి బయటకు వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నా చెప్తే ఆ మనిషి ఎవరు రాలేకపోతే మనం ఎంక్వైరీ చేయడానికి ఉండాలి కదా. ఓ బలా సుబ్బారావు గారు ఇంటికి వెళ్తున్నా అంటే మళ్ళీ ఆయన ఫోన్ చేస్తాం, ఆయన దగ్గరికి వెళ్తాం మనం, వచ్చారండి మా వాళ్ళు అని అందరికి చెప్పెళ్ళాలి అనేవాళ్ళు. ఇవాళ ఫోన్ పట్టుకుని మనిషి వెళ్తున్నప్పుడు ఎక్కడున్నాడని మనం చెప్పక్కర్లా, ఎప్పుడప్పుడు ఫోన్ చేసి కనుక్కోవచ్చు ఎక్కడున్నాడు అని. సో ఇప్పుడు ఎలా అంటే ఈ సామెతలు కూడా అప్పట్లో ఎందుకు పెట్టారు అంటే ఆ రోజున్న పరిస్థితులు బట్టి. ఇప్పటివే మారిపోయినాయి. ఆ రోజులు ఏంటంటే ముండబాటలో వెళ్ళేవాళ్ళు, ఈ పొదల్లో నడుచుకుంటే వెళ్ళేవాళ్ళు, ఆ పొదల్లో మనకి పాములు వచ్చి అన్నీ ఉండేవి కాబట్టి చెప్పేసుకెళ్ళమన్నారు. ఇవాళ అన్నీ మనకి రోడ్లు వచ్చాక మనకి అసలు అవసరమే లేదు, మన బైక్ మీద వెళ్తాం కార్ మీద వెళ్తున్నాం. కాబట్టి ఏంటంటే ఆ సామెతలు ఎలాగైతే వెళ్ళిపోయాయో మనం కూడా మారాలి. ఇవాళ ఉన్న కండిషన్స్కి ఏ ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్, అధిక లాభాలు వచ్చేది ఏవి, ఎందుకంటే మనకి రేపు పొద్దున ముందు ముందు లైఫ్లో మనకి అవసరం వస్తున్నప్పుడు మన డబ్బులు మనమే సంపాదించి పెట్టుకోవాలి, మనకి ఎవరు ఇవ్వరు. కాబట్టి వచ్చిన 100 రూపాయలని ఎక్కడ దాచుకుంటే 200 అవుతుంది 300 అవుతుంది అని చూసి అక్కడ ఇన్వెస్ట్ చేయాలి తప్ప, ఏదో గవర్నమెంట్ ప్రామిస్ చేసింది కదా అది జరుగుతుందా, ఈ 60 ఏళ్ళలో జరగంది ఇప్పుడు మళ్ళీ దాన్ని జరుగుతుందా, జరిగే అవకాశం లేదు. మరి ఎందుకు డివిడెండ్లు కోట్ల కోట్లు ఇవ్వాలి గవర్నమెంట్కి? అందుకనే ఎల్ఐసి వాళ్ళు ఏంటంటే ఎక్కువ లాభాలు ఇవ్వలేరు, ఆ రిటర్న్స్ మనకి పాలసీ హోల్డర్స్కి ఇవ్వలేరు. ఇది కూడా పీపీఎఫ్ కూడా గవర్నమెంటే కదా. కాబట్టి మీరు ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో టర్మ్ ప్లాన్ అది మాత్రం తీసుకోండి, ఇన్వెస్ట్మెంట్ మాత్రం పీపీఎఫ్లో చేయండి. సో మీరు చూస్తే రెండింటి కంపారిజన్ తీసుకుంటే ఎల్ఐసీలో కూడా సెక్షన్ 80C కింద ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది, పీపీఎఫ్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ సెక్షన్ 80C కింద వస్తుంది. ఓకే, ఇన్సూరెన్స్లో కూడా మీకు మొత్తం మెచ్యూరిటీ ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది, పీపీఎఫ్లో కూడా మొత్తం మెచ్యూరిటీ ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది. సో అన్నిట్లో దగ్గర దగ్గర సంబంధం ఉంది, అది గవర్నమెంటే ఇది గవర్నమెంటే. కాకపోతే ఇక్కడ 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్టే వస్తుంది ఇన్సూరెన్స్లో, మనకి ఇక్కడ 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాంపౌండింగ్ వస్తుంది. అది కూడా చాలా మంది సింపుల్ ఇంట్రెస్ట్ అనుకుంటారు కానీ ఇది కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఆఫర్లీ ఉంటుంది పీపీఎఫ్లో. మళ్ళీ లోన్స్ వస్తాయి, మీకు ఇందులోని లోన్స్ వస్తాయి ఇందులో లోన్స్ వస్తాయి. సో మీరు ఒక పేపర్ మీద కూర్చొని రెండింటి మీద డిఫరెన్స్ చూస్తే ఒక్క ఇన్సూరెన్స్ అనే మాట తప్ప పీపీఎఫ్ ఎందులో తీసుకోదు. పీపీఎఫ్లో లిమిట్ కూడా లేదు నెలకి ఇంతే వేసుకోవాలి అని. ఇప్పుడు మీరు చూడండి ఇన్సూరెన్స్ లేదా ఒక డేట్ ఇస్తారు, మనం ఆ డేట్లోనే ప్రీమియం కట్టాలి. ఆ డేట్లో మనం ఒకవేళ మిస్ చేసామంటే లేట్ ఫీజ్ అని, గ్రేస్ పీరియడ్ అని, మళ్ళీ ల్యాప్స్ అయిపోతుంది, మళ్ళీ రెన్యూ చేయాలి అవన్నీ ఉంటాయి. పీపీఎఫ్లో మీకు ఆ ఉండదు. సంవత్సరం పొడుగుతలో ఎప్పుడు మన దగ్గర డబ్బులు ఉంటే అప్పుడు కట్టుకోవచ్చు. ఒక సంవత్సరంలో 50,000 కట్టచ్చు, ఒక సంవత్సరంలో 5,000 కట్టచ్చు. కానీ ఇన్సూరెన్స్లో అలా కాదు, కమిట్మెంట్. మనం 50,000 కమిట్ అయ్యామంటే ఎవ్రీ ఇయర్ ఆ రోజున 50,000 కట్టి తీరాల్సిందే, లేకపోతే ఎక్కడైనా ఫ్రెండ్ దగ్గర డబ్బులు తీసుకున్నా కట్టాల్సిందే, అది డిస్కరేజ్ పోతుంది. సో ఇన్ని మనకి చూసుకుంటే కంపారిజన్స్ పీపీఎఫ్ విత్ టర్మ్ ప్లాన్ ఇన్ ఎల్ఐసి, అది 5 lakhs కావచ్చు, 10 lakhs కావచ్చు, 25 lakhs కావచ్చు. సో ఈ రెండింటి కాంబైన్ చేస్తే కనుక ఇక్కడ మీరు అధికంగా ఒక 6,000 మనం కడుతున్న టర్మ్ ప్లాన్ కోసం మీకు రక్షణ వస్తుంది. ఓకే, ఇక్కడ రిటర్న్ ఎక్కువ వస్తుంది. సో ఈ రెండింటిని కంబైన్ చేసి తీసుకుంటే కనుక మీకు లాభాలు అధికంగా ఉంటాయి.